ఆ ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళు కోసి తినే తెస్తారు కదా జీవాలు వాళ్ళ నెంబర్స్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవుతాం మేము ఓకేనా ఇంకొకటి మీరు ఇక్కడ చూస్తే ఈ సైడ్ మొత్తం మీరు ఈ మనకు గొర్రెలకు కానీ మేకలకు కానీ ఈ మేత వేసినట్లున్నారు అవును అయితే ఇది కాకుండా మీరు బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఓన్లీ దీనికి వీలైనంత వరకు ఇన్నే కడుపు నింపనికి ఆలోచన చేస్తాం బయట ఏంటంటే సరిగా వాటర్ ఉండదు మేము ఇది దీనికి ప్రాబ్లం వచ్చేది బై వాటర్ వస్తుంది బై ఫుడ్ వస్తుంది ఇవి మేము ఏం చేస్తామంటే మంచి ఫుడ్ ఇస్తాం మంచి శానిటైజ్ చేసిన వాటర్ ఇస్తాం మనం మనం వాటర్ శానిటైజర్ ఉంటుంది మనం ఏది కంపల్సరీగా డైలీ డైలీ క్లీన్ చేయాలి డైలీ డైలీ వాటర్ పెట్టాలి మంచి వాటర్ మంచిది ఫుడ్ ఇస్తే దీనికి రోగాలు అనేది తక్కువ వస్తుంటాయి ఇంకోటి ఇది ఒకటే రకం మేతామియం మేము కూడా మేము కూడా ఒక నాలుగైదు ఆరు రకాలు చెట్లు ఉన్నాయి మన తాన దాంట్లో ప్రోటీన్ ఫాడర్ అలాగ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఫాడర్ అలాగ ఉంటుంది దీనికి పచ్చి మేత ఉంటుంది ప్లస్ ఎండు మే ఎండు మేత కూడా ఉంటుంది దీనికి అన్ని కలిపి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తగ్గట్టు మేము ఇస్తాం ఇప్పుడు ఇట్లా ఒక గొర్రె ఉంది దానికి ఒక ప్రోటీన్ ఫాడర్ ఒక ఫార్టీ పర్సెంట్ ఇట్లా కావాలి ఒక డ్రై ఫాడర్ ఒక ట్వంటీ పర్సెంట్ కావాలి ఇంకా నేను వాటర్ ఒక థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇంకా కార్బోహైడ్రేట్ ఫాడర్ ఉంటది అన్ని కలిపి ఒక హండ్రెడ్ పర్సెంట్ చేసి మేము ఇస్తాం అంటే సమతుల్యంగా సమతుల్యంగా చేసి ఇస్తాం ఇప్పుడు మన దగ్గర మీరు మీరు ఆ సంబంధించిన మేత పెంచేది ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మేము ఇప్పుడు పెంచేది ఐదు నుంచి ఆరు రకాలు పెంచుతున్నాం అండి ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే టాపు ఎడ్జులుసన్ అని ఉంది మీరు చూడగల చూడండి ఇది ఎడ్జుల్ లుసన్ అని ఉంది ఎడ్జిసన్ ఇది లూసన్ దీనికి తెలుగులో దశరథ గడ్డి అని కూడా అంటారు దశరథ గడ్డి అని కూడా అంటారు సుబాబుల్ జాతికి చెందినదే కానీ దానికంటే ఇంకొద్దిగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దీనికి ఇప్పుడు మనం ఎట్లా అంటే మనము చికెన్ మటన్ తినేటోళ్ళకి ఇది బిర్యానీ లాగా బిర్యానీ లాగా అండి ఇది చాలా ఇది మంచిగా పౌష్టికంగా ఉంటుంది ఎక్దమ్ ప్రోటీన్ ఎక్దమ్ చాలా ప్రోటీన్ దీంట్లో ఏంటంటే ఇంకా వేరే ఉన్నాయి అక్కడ సిఎఫ్ సిఎఫ్ త్రీ థర్టీ త్రీ అని ఉంది అది అది సొప్ప కార్బోహైడ్రేట్ ఫాటర్ అండి అది సొప్ప అది ఇది ఇంకోటి సూపర్ నేవియర్ ఇది ఇక్కడ ఇది కూడా కార్బోహైడ్రేట్ ఫాటర్ అండి దీంట్లో ఇది నిన్న మొన్న వేసామండి ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది దీంట్లో అది మీకు చూపిస్తే తెలుస్తుంది అది కూడా ఇది ఇది స్టైలో హిమటా అని ఉంది ఇది మొత్తం కూరగాయల టైప్ లో మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఎట్లా తింటాము ఇప్పుడు లో మంచి కూరగాయలు అంటాం కదా ఆ టైప్లో ఇది అన్నట్లు ఇంకోటి స్టైల్లో స్క్రబర్ అన్నది ఆడ ఉంది మనకు కొంచెం కొద్దిగా లేచి ఉంది గ్రీన్గా ఉన్నది అది కూడా ప్రోటీన్ ఫాడర్ ఇది కూడా ప్రోటీన్ ఫాడర్ అండి ఇది అన్ని సమతుల్యంగా ఇస్తేనే జీవం అనేది మంచిగా ఉంటుంది తెలియకుండా అదే మనం కంటిన్యూగా ఇచ్చినామంటే అది ప్రాబ్లం అవుతుంది జీవం వీక్ అయిపోతుంటది అన్ని ఏమేమి ఎంత ఎంత పెట్టాలనేది ఒక చాట్ ఉంటుంది మా దగ్గర ఆ దాని చాట్ ప్రకారంగానే పోతాం మేము ఇవి మంది ఇవ్వాలన్నా కూడా ఈ టైంకి ఇవ్వాలంటే ఈ టైం కంపల్సరీ ఇచ్చేస్తాం ఈ ఫుడ్ ఇవ్వాలంటే కంపల్సరీ ఆ ఫుడ్ ఇస్తాం ఒక డైట్ లాగా డైట్ ఉంటుంది కంపల్సరీ డైట్ ఇస్తేనే ఏంటంటే అది మంచి గ్రోత్ వస్తుంది దానికి డైట్ ఇవ్వకుండా అది గ్రోత్ రాదు దానికి మనం మంచి తిండి పెడితే అది పెరుగుతుంది దాని మన ప్రాబ్లం ఉంది అంటే దానికి మంది ఇస్తేనే అది రికవర్ అవుతుంది అట్లయితేనే ఇవి మంచిగా పౌష్టికంగా ఉంటాయి అన్న మీరు మీరు ఇక్కడ మీ బ్రదర్ కాకుండా మళ్ళీ మీకు ఎవరైనా హెల్పర్ ఉన్నారా మాకు మాకైతే ఎవరు హెల్పర్ లేరండి మేము మా దగ్గర చేస్తాడు ఈ బాబు బాబు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా దగ్గర పని చేసేటోళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళన్నంత వరకు వాళ్ళే ఉంటారు మేము ఏంటంటే జీవాలకేమైనా ప్రాబ్లం అయితే మేము కంపల్సరీ ఉంటాం ఇట మేము మేము డైలీ ఉంటామండి డైలీ పొద్దుగాల గంట రాత్రి ఒక గంట మేము వచ్చి ఎగ్జామిన్ చేసే పోతాం వీళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనేది మేము ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఇటుకెళ్ళి మేము మూవ్ అవుతాం ఇది డ్రిప్ సిస్టం అండి ఇది ఇది వాటర్ కొద్దిగా మా దగ్గర తక్కువ ఉంది వాటర్ తక్కువ ఉంటే ఏం చేసినామంటే మొత్తం డ్రింక్ అది ఏమంటారు డ్రిప్ సిస్టమ్ పెట్టినాం మొత్తం ఇక్కడ ఒక మధ్యలో సాల్లాగా ఇట్లా పోతుంది మేత అనేది వాటర్ ఖచ్చితంగా ఉండాలి కంపల్సరీ వాటర్ ఎంత ఎక్కువ ఉంటే మేత అంత ఎక్కువగా మనం తీయవచ్చు ఈ వాటర్ ఉంటేనే మన దీంట్లో గెన్ అవుతాం లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా వాటర్ కంపల్సరీ వాటర్ ఉండాలి దీనికి మనం ఎప్పుడు పెరగాలంటే కంపల్సరీ వాటర్ ఉండాలి కదండి వాటర్ లేకుంటే ఏమైతే తక్కువ పెరగదు ఇది ఓన్లీ ఇది అది ఇది వేరేది ఉంది ఇంట్లో ఇది ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కూడా మంచిది వాళ్ళకు స్టైలో హెమట అండి ఇది దీంట్లో ప్రోటీన్ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో అది మంచిగా వెయిట్లో గెయిన్ కానీ అది మంచిగా ఉంటుంది ఇంకా తొందరగా వాళ్ళ ఆకలి అనేది తీరుతుంది తింటే తక్కువ తిన్నా కూడా మంచిగా బలుస్తుంది ఇది ఇట్లా మనం ఇప్పటి వరకు మన దగ్గర ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా ఇప్పుడు అండి మా దగ్గర నూట నలభై దాంట్లో ఉన్నాయండి ఇప్పుడు సీజనల్ వైజ్ ఉంటుంది మాది ఎట్లా అందంటే ఇప్పుడు పండుగలకు కావాలి వేరే ఫంక్షన్స్ ఉన్నా ప్రతి దానికి మేము డెలివరీ చేస్తాం ఇప్పుడు ఇది సీజన్ వైజ్ పోతుంటది ఇప్పుడు బక్రీద్ ఉంది సీజన్ బక్రీద్ కి మనకు కావాలంటే మన చైన్ ఎక్కువ ఉంది మనకే ఇది సరిపోదు అట్లా ఎక్కువ తెయకుండా కొంచెం తెచ్చుకోవాలి మంచిగా చేయాలి అన్నట్లు ఒక ఎక్కువ తెచ్చినామంటే మెయింటైన్ చేయలేము దానికి తక్కువ తెచ్చి మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటది ఇట్లా కాకుండా మరి మీరు మార్కెటింగ్ కు ఇంకా ఏమన్నా ఆలోచనలున్నా ఇది ఏం మేము మాది బిజినెస్ ఇది సైడ్ బిజినెస్ అండి ఇది మేము యాక్చువల్ వేరే ఫీల్డ్ మాది మాది అన్నది మిల్క్ ఫీల్డ్ మాది రియల్ ఎస్టేట్ ఉంది ఇది అన్నది ఓన్లీ ఏంటంటే మా తరపు నుంచి ఒక నలుగురు బతకాలని మా ఆలోచన ఇది ఉంటే ఒకటి నడుస్తుంది కదా వాళ్ళకు కూడా ఆధారం ఉంటుంది అన్నట్లు ఒక ఆలోచనతోటి ఇంకోటి ఇది వీలైనంత వరకు మెయిన్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు చాలా పరిశానయ్యారు ఇది ఇది పెట్టుకున్న ఇది సైడ్ లాగానే పెట్టుకోవాలి దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకుంటానే పోవాలి కానీ దీని మీదనే మనం ఆధారపడతాం దీని మీదనే సంపాదిస్తామంటే చాలా మంది పరిశాన్ అయింది ఇది ఓన్లీ సైడ్ లాగా చేస్తేనే మంచిగా ఉంటుంది దీనికి మెయిన్ పోయినామంటే మనం సంపాదించలేము దీనికి ఎంబడి తిరగాలంటే కంపల్సరీ కాని పని ఎంబడి దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మేపెట్టోళ్ళు మేపెట్టలు వాళ్ళ లాగా అయితే వాళ్ళకు నడుస్తుంది వాళ్ళకు ఒక పూర్తి అవగాహన వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఆండే ఉంటారు ఆండే చేస్తారు ఇట్లా తీసుకొని తిరుగుతూనే ఉంటారు వాళ్ళు కంప్లీట్ గా ఓ ఈ ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆరు నుంచి వేరు వాళ్ళకు గిడ్డుబాటు అవుతుంది కానీ ఇవాళ రేపు అంటే కమర్షియల్ అయిపోయింది ఏ ఈ పని ఎవరు చేస్తారు గొర్రెలు సాగతారా అన్నట్లు ఒక మనుషులకు ఒక తాట్ అయిపోయింది ఆ దానికి ఇది జీరో గ్రాసింగ్ అంటారు జీరో గ్రాసింగ్ ఫార్మింగ్ అంటారు దీన్ని ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంటది ఏం లాస్ ఉండదు దీనికి కూడా మేము ఏం చేసినామంటే జీరో గ్రాసింగ్ కాకుండా టూ టైప్స్ దీన్ని బయట కూడా మేపాలే జీరో క్రాసింగ్ కూడా చేస్తాం మనము తీసుకొచ్చి పెట్టేది తీసుకొచ్చి పెడతాం దానికి మైండ్ రిలీఫ్ ఉండాలి ఒకటే దగ్గర పెడితే ఎవరికైనా జైల్లో ఉంటుంది ఆ స్ట్రెస్ అనేది స్ట్రెస్ కి ఏం చేస్తాయి గ్రోత్ కావాలి గ్రోత్ కావాలంటే ఇట్లా ఒక ఫ్రీగా ఫ్రీగా వదిలేస్తే దాని అంతగా అవి ఏం కావాలంటే అవి తింటాయి దాని అంతగా అవి మంచిగా పెరుగుతాయి అన్న ఇంకొకటి మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇప్పుడు మన ఛానల్ చూసేవాళ్ళు కావచ్చు ఇంకా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఒకవేళ కొనడానికి వస్తే మీరు అమ్ముతారా అవునండి ఎవరన్నా రావచ్చు ఎవరికైనా అమ్మనికైనా మేము ఇది పెట్టింది వాళ్ళకు అమ్మేటోళ్ళకు కేజీ లెక్కలు అమ్ముతాం ఇది ఎట్లా ఉంటుంది ఒకటేసారి ఒకటి జీవం చెప్పినాం ఒక రేట్ చెప్పినాం వాళ్ళు సాటిస్ఫై కారు అవును ఇంకా మీరు నాకు తెలిసిన వాళ్ళు నేను మీకు తక్కువ ఇచ్చిన ఇంకోటి నాకు తెలియదు ఎక్కువ ఇచ్చిన అది తాటి లేకుండా ఎవరు వచ్చినా పర్టికులర్ ఒక రేట్ ఉంటుంది ఆ రేట్ తగ్గట్టు ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో మార్కెట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఆ ప్రకారం ఇస్తారా ఆ మటన్ ఇవ్వమండి లైవ్ వెయిట్ లో ఇది లైవ్ వెయిట్ కి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అన్నట్టు లైవ్ వెయిట్ కి ఇచ్చేస్తాం ఒక జీవం ఒక ట్వంటీ కేజీ లైవ్ వెయిట్ ఉంది దానికి తగ్గట్టు ఏం రేట్ అవుతుందో అదే రేట్ కి ఇచ్చేస్తాం గ్రాస్ కటింగ్ చాఫ్ కట్టర్ అని ఉంటుంది ఇది ఇది గుజరాత్ నుంచి తెప్పించినామండి ఇది ఇది జేఎఫ్ హండ్రెడ్ అని ఉంది ఇది గుజరాత్ నుంచి ఆర్డర్ ఇస్తే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది ఇది ఇది క్వాలిటీ మంచిగా ఉంటది ఇక్కడ లాగా కాదు ఇది టూ ఇన్ వన్ దీనికి ఏంటంటే మనం దానా కూడా చాపింగ్ చేసుకోవచ్చు ప్లస్ మన ఇది గడ్డి ఏముంటే అది కూడా చాపింగ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఇప్పుడు మనం మక్క ఉంది మక్క దీనికి సపరేట్గా పోయి మిల్లా చేసి అవసరం లేదు దీంట్లోనే చాపింగ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అట్లా దాన్ అట్లా ఉందనే యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నాం గొర్రె మంచిగా ఉంటుంది అని యూట్యూబ్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఈ ఈ కాకుండా దానా ఏది వాడతారు మేము దానా టైప్ లో నాలుగైదు రకాలు ఉన్నాయండి అన్ని కలిపి ఒకటేసారి వాడతాము అది కొద్దిగా ఇది కొద్దిగా దానికి అది మెజర్మెంట్ ఉంటది ఆ మెజర్మెంట్ తగ్గట్టు వాడతాం ఇది ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది పత్తి చెక్క ఉంది పత్తి చెక్క అని నాన్తాం నాన్పి పత్తి చెక్క చున్ని ఇలాంటి ఇంకా రెండు మూడు ఉన్నాయండి ఈ మక్కది ఉంది మక్క చున్ని అన్నీ కలిపి ఏం చేస్తామంటే రాత్రికి నానబెట్టి పొద్దుగాల పెడతామండి మంచిగా దాని నుంచి మంచిగా తింటాయి గ్రోత్ మంచిగా వస్తుంది పశువులు కూడా మంచిగా కోలుకుంటాయి దానా ఇది ఒక పుట్ట అది పెడతాం ఇంకో పుట్టనేమో గ్రాస్ ఇంకో పుట్టనేమో బుడ్డ పుళ్ళు ఉంది మా దగ్గర బుడ్డ పుళ్ళు పెడతాం అన్నీ కవర్ కావాలి మొత్తం దాన్ని ఈ రకంగా చూస్తే మనకు మొత్తం మీద ఈ ఫుడ్ కొంతమంది ఏం చేస్తారంటే రసాయన పరంగా కొన్ని ఇంజెక్షన్స్ అవి వేస్తుంటారు మన అట్లా కాకుండా ఉన్న ఉన్నదాంట్లో న్యాచురల్ ఆర్గానిక్ ఏముందో వీలైనంత వరకు అది ఇక్కడ ఉన్నా అది ఉన్న ఎట్లా ఉంటుందో అట్లే ఉండాలి అన్నట్లు పర్పస్ తోటి చేస్తున్నాం అండి ఇది అది ఆడ ఇచ్చినాం ఆడ ప్రోటీన్ తక్కువైంది ఇది వీళ్ళకు దానా ఇచ్చేస్తాం ఆడ కొద్దిగా రికవర్ అవుతుంది ఇంకా బుడ్డ పొల్లు ఉంది కందిది పొల్లు ఉంటుంది ఇంకా మనకు ఎక్కడ ఇప్పుడు ఏ ఏది అవైలబుల్ దగ్గర ఉంటుంది అది తీసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇస్తుంటాం ఓకే ఓకే అమ్మ ఇప్పుడు ఫైనల్గా ఈ మన ఛానల్ చూసేవాళ్ళు ఒకవేళ మీకు కాంటాక్ట్ మీ ఇవ్వండి సార్ వాళ్ళకు కాంటాక్ట్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మాకు ఫోన్ చేయండి వాళ్ళకి ఏమైనా దీని నుంచి అవగాహన కావాలంటే కంపల్సరీ వాళ్ళ క్లాసెస్ ఇస్తాం రండి మా దగ్గర కన్సల్ట్ అయితే ఏమైనా మేము వాళ్ళకు సహకరిస్తాం ఇక్కడ మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇస్తున్నాం మా మా దగ్గర వచ్చినారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న దానికనే వచ్చిండ్రు వాళ్ళు ఎగ్జామ్ ఏం చేస్తున్నారు ఏంది ఏది మొత్తం తీసుకొని ఇట్లా వీళ్ళ కాదు వస్తూనే ఉంటారు ఇట్లా డైలీ వచ్చిపోతున్నారు వస్తూనే ఉంటారు అన్న ఒకవేళ ఈ నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు ఈ మన మీ ఇంటర్వ్యూ చూసి వాళ్ళకు ఒకవేళ చేయాలన్న ఆలోచన వస్తే వాళ్ళు చేసే వాళ్ళకు మీరు మన ఛానల్ తరఫున మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు కంపల్సరీగా దీని గురించి అవగాహన తీసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి రావాలని నా ఒపీనియన్ ఎవరైనా ఎవరైనా పైసలే నాదైనా పైసలే ఇంకా మందివైనా పైసలే వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్లో ఒక రూపాయి సంపాదించాలనే వస్తారు కానీ ఈ ఫీల్డ్లో తెలియకుండా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మాటలు విని తెలియని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు మాటలు విని వాళ్ళు వచ్చి తీసుకొచ్చి పరీక్ష అవుతారు అట్లా చేయకండి వీలైనంత వరకు చిన్న మొత్తంలో చేయండి చిన్న మొత్తంలో చేసి సక్సెస్ఫుల్ అయితే దాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోండి దాని ప్రాబ్లమ్స్ ఏవనేవి మీకు అర్థమవుతుంది దాని మెడిసిన్ ఏంది అది ఫుడ్ ఏం తింటుంది దానికి ఏం రోగాలు వస్తాయి అవన్నీ మీకు అవగాహన అవుతుంది మీరు ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేసుకోవాలంటే కూడా ఈజీగా అవుతుంది మీకు అన్నా థ్యాంక్ యూ అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఓకే చూడండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా రాయండి సో మేము మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి కామెంట్ ఖచ్చితంగా రాయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకవేళ మీరు అన్నను కాంటాక్ట్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్న మొబైల్ నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటే అప్రోచ్ కావచ్చు మీరు మీకు అవసరం ఉంటేనే చేయండి అనవసరంగా వేరే టైంలో చేసి సతాయించొద్దు చేస్తే ఈవినింగ్ టైంలో చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా వర్క్లు ఉంటాయి కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్